బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు, సోదరుడు మన్నే క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్ కూడా జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్ కూడా జైల్లో నేను జైలుకి పోతాను, ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక విధవ పని, మళ్ళీ మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగ నటం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్క, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, ఏం నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, చేసిన విధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి, లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్ తెలుద్దాం, ఏది డూప్లికేట్, ఏది ఫోర్జరీ తెలుద్దాం, ఆ తర్వాత ఎవరు చెంచల్ కూడాలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని